ఆల్ ఇండియా మొత్తం ఒకే టాపిక్ మాట్లాడుకుంటుంది, అదే సాహో. భీమవరం అంటేనే ప్రభాస్, ప్రభాస్ అంటేనే భీమవరం. అలాంటి భీమవరంలో పర్టికులర్ గా విష్ణు కాలేజ్ లో అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసు కదా, హైప్ అన్నమాట. అలాంటి హైప్ ఎలా క్రియేట్ చేస్తున్నారో, వాళ్ళకి సాహో ఫీవర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనం వచ్చేసాం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కి. సో ఒక్కసారి వీళ్ళకి అనుకుందామా, మీరంతా ఎవరు, ప్రభాస్ ఫ్యాన్సా? చూసారు కదా, డై హార్డ్ ఫ్యాన్స్ అంట. ఒక్కసారి ఆల్ ఇండియా మొత్తం ఒక హైప్ క్రియేట్ చేసిన ట్రైలర్, సాహో ట్రైలర్ గురించి ఈ హైపర్ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ట్రైలర్ ఏమన్నా కట్ చేశారా అబ్బా, చూడంగానే అసలు ఇది తెలుగు సినిమానేనా లేకపోతే మనం ఏమైనా హాలీవుడ్ రేంజ్ సినిమా చూస్తున్నారా అనిపించింది నాకైతే ఆ ట్రైలర్ చూడండి. ఆ ట్రైలర్ లో అసలు కార్ పడతాయి చూడండి, ఒక్కసారి కన్ను కూడా అసలు లింక్ కూడా ఇవ్వనివ్వకుండా చూపించారనమాట ఆ ట్రైలర్. శ్రద్ధా కపూర్ అసలు చూస్తూనే ఉండాలనిపించింది. శ్రద్ధా కపూర్ అలా ఒక పెద్ద స్టాచ్యూ ఆ పక్కన శ్రద్ధ. ట్రైలర్ కి కేవలం చెప్పట్లేనా అరుపులు లాంటివి ఏమైనా ఉన్నాయా? ట్రైలర్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది, రీసౌండ్ వచ్చింది అక్కడ. సో ఇంకెవరైనా ట్రైలర్ కోసం మాట్లాడతారా? నా చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే నేను చాలా ఇష్టం నాకు. మన డార్లింగ్, మన ప్రభాస్ మూవీస్ లోని డైలాగ్స్ ఎవరైనా చెప్తారా అమ్మాయిలు? ఐ యామ్ ఏ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ సాహో మూవీస్. గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. సో ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్ అన్నావు కదా, సో ఎందుకు డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్ కి నువ్వు? భీమవరం అమ్మాయిని వచ్చి డై హార్డ్ ఫ్యాన్ ఎందుకు అయ్యావంటే ఏం చెప్తుంది, బై బస్ మేము ప్రభాస్ ఫ్యాన్స్ అంతే. వీళ్ళు బ్లడ్ తో పాటు ఫుల్ బ్లడ్డెడ్ గా ప్రభాస్ ఫ్యానిజం వేసేసుకున్నారు మొత్తం. నెక్స్ట్ ఇంకొక డైలాగ్, ఎందుకు ఫ్యాన్ ప్రభాస్ కి? డార్లింగ్ కి ఎవరైనా ఎందుకు ఫ్యాన్ అవుతారు? ప్లీజ్ డార్లింగ్ టు ఎవరీవన్, అందరికి డార్లింగ్ కదా, అందుకే నాకు కూడా డార్లింగ్. తన మ్యానరిజం, యాటిట్యూడ్, ఆల్ ఇండియా మొత్తం ఒకే వైపు చూస్తుంది, అదే టాలీవుడ్. ఆ టాలీవుడ్ లో ఒక హాలీవుడ్ రేంజ్ మూవీ తీసిన డైరెక్టర్ సుజిత్, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ సాంగ్స్ గురించి మీ నోట్ నుంచి రివ్యూ. సాంగ్స్ వచ్చేసైతే సైకో, ఏజ్ వాళ్ళతో ఉన్న బ్యాడ్ బాయ్, ఈ 3 సాంగ్స్ లో 3 సాంగ్స్ కాదు కానీ సైకో సాంగ్ మాత్రం బాగా అనిపిస్తుంది అండి. రోజు అది వినకపోతే నిద్ర పట్టట్లేదు. బ్యాడ్ కనుక బ్యాడ్ బాయ్ లో స్టెప్స్ చూడపోతే అసలు నిద్రే పట్టట్లేదు. ఏ చోట ఉన్న సాంగ్ లో యాక్చువల్లీ ఆయన ఏ చోట ఉంటే మేము కూడా అక్కడ ఉంటే బాగుంటుంది. రీసెంట్గా ఆగస్ట్ 15th ఏం సెలబ్రేట్ చేసుకున్నాం మనం? సో ఆగస్ట్ 30th ఏడే సెలబ్రేట్ చేసుకున్నా. సో సాహో ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఎంతమంది వెళ్తారు? సుజిత్ ఒక మూవీ తీశాడు, ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలడా? సో దీనికి మీ నుంచి ఆన్సర్. సుజిత్ గారు ఒక మూవీ తీశారు, హ్యాండిల్ చేయగలరా, ఇదంతా పక్కన పెడితే కొరటాల శివ గారు ఉన్నారు, ప్రభాస్తో మిర్చి మూవీ తీశారు, అది కూడా యువి క్రియేషన్స్తోనే. అలాగే ఇప్పుడు ఈ మూవీ కూడా యువి క్రియేషన్స్తో తీశారు, అంటే బాహుబలి తర్వాత తీసిన మూవీ అంటే ఇంకా ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు. సో యువి క్రియేషన్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్, చాలా పెద్ద బ్యానర్ అది. సో కొరటాల శివని ఇంట్రడ్యూస్ చేసింది కూడా యువి క్రియేషన్సే. సో అలాంటిది సుజిత్ పై నమ్మకం, అలాగే ఫ్యాన్స్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా యువి క్రియేషన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుని చాలా బాగా డిజైన్ చేశారు మూవీని. సో అలాంటి యువి క్రియేషన్స్ కోసం ఎవరైనా మాట్లాడతారా? యువి క్రియేషన్స్ గురించి చెప్పాలంటే మంచి స్టోరీ ఉన్నా లేకపోతే ఎంత బాగున్నా, స్టోరీ ఎంత బాగుంటే అంత ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ గారు ఉన్నారు, ఆయన ఎంత ఫ్లాప్లో ఉన్నా సరే భాగమతి లాంటి స్టోరీ విని యువి క్రియేషన్స్ ఆయన ఎంకరేజ్ చేసి సో డైరెక్టర్ గారిని నమ్మి తీసిన మూవీ, సో అది చాలా హిట్ కొట్టింది. సో అలాగే యువి క్రియేషన్స్ మంచి మంచి మూవీస్ తీస్తుంది. ప్రభాస్ మన ముందు లేకపోయినా ఈ వీడియో ద్వారా ప్రభాస్కి ఏమైనా కన్వే చేయాలనుకుంటున్నారా? ప్రభాస్ అన్న నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, తొందరగా పెళ్లి చేసుకోవాలి, మేము వదిలి కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. లేకపోతే అసలు నీకోసం ఇక్కడ చాలా మంది అమ్మాయిలు వెయిట్ చేసేస్తున్నారు, మీ
ఆగస్ట్ 30th ఈ ఫ్యాన్స్ తో పాటు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ అందరికి ఒక విషయం కన్వే చేద్దామా, ప్లీజ్ వాచ్ సాహో ఆగస్ట్ 30. ప్రభాస్ కి ఒక స్టార్ ఇమేజ్ ఉంది, ఆ స్టార్ ఇమేజ్ ఏంటమ్మా? స్టార్ స్టార్.